ఈరోజు మనం ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ సైన్స్కి సంబంధించినటువంటి లాస్ట్ పార్ట్ అనేది చూద్దామండి నీడలు ప్రతిబింబాలు బల్బు వెలిగినప్పుడు బల్బు నుండి వచ్చిన కాంతి ఒక వస్తువు మీద పడి తిరిగి ఆ వస్తువు నుంచి కాంతి బయలుదేరి అన్ని వైపులా ప్రయాణిస్తుంది ఇలా వస్తువు నుంచి బయలుదేరిన కాంతి మన కంటిని చేరినప్పుడు మాత్రమే మనం ఆ వస్తువును చూడగలుగుతాం కాంతిని ఇచ్చే వస్తువులను కాంతిజనకాలు అంటాం సూర్యుడు వెలుగుతున్న విద్యుత్ బల్బు వెలుగుతున్న కొవ్వొత్తి మొదలైనవి కాంతిజనకాలు వెలుగుతున్న లేదా మండుతున్న ఏ వస్తువునైనా కాంతిజనకంలా పనిచేస్తుంది కాగితం అట్ట చెక్క ఇనుము వంటి పదార్థాలు తమ గుండా కాంతిని ప్రసరింపనీయవు ఇటువంటి పదార్థాలు నీడలను ఏర్పరుస్తాయి వీటిని కాంతి నిరోధక పదార్థాలు అంటాం గాజు గాలి వంటి పదార్థాలు తమ గుండా కాంతిని స్వేచ్ఛగా ప్రసరింపనిస్తాయి కావున ఇటువంటి పదార్థాలకు నీడలు ఏర్పడవు వీటిని పారదర్శక పదార్థాలు అంటారు పాలిథిన్ కవర్ నూనె పూసిన కాగితం వంటి పదార్థాలు వాటి గుండా కాంతిని పాక్షికంగా ప్రసరింపనిస్తాయి ఇటువంటి పదార్థాలను అస్పష్టమైన నీడలు ఏర్పడతాయి వీటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు అన్ని వస్తువులకు నీడలు ఏర్పడవు అపారదర్శక వస్తువులు మాత్రమే స్పష్టమైన నీడలను ఏర్పరుస్తాయి కాబట్టి నీడలు ఏర్పడాలంటే కాంతితో పాటు అపారదర్శక వస్తువులు కూడా కావాలి మన సంప్రదాయ కళారూపాలలో తోలు బొమ్మలాట ఒకటి ఇందులో కొన్ని బొమ్మలు నీడలను తెర మీద ఏర్పరుస్తూ వివిధ రకాల కథలను గాథలను ప్రదర్శిస్తుంటారు కాంతి కిరణాలు రేఖా మార్గంలో ప్రయాణించడం వల్లనే వస్తువును కాంతి జనకానికి వివిధ రకాలుగా అభిముఖంగా ఉంచి వివిధ ఆకారాలు గల నీడలు పడేటట్లు చేయగలుగుతున్నాం ఏదైనా వస్తువు మీద కాంతి పడినప్పుడు తిరిగి వెనకకు మల్లుతుంది దీనినే పరావర్తనం అంటాం వస్తువులను చూడడానికి కాంతి అవసరం కాంతినిచ్చే వస్తువులను కాంతి జనకం అంటాం అపారదర్శక పదార్థాలు కాంతి మార్గంలో అడ్డుగా ఉన్నప్పుడు నీడలు ఏర్పడతాయి నీడలు ఏర్పడడానికి కాంతి అపారదర్శక పదార్థంతో పాటు తెర కూడా అవసరం వస్తువులను నీడలను చూసి ఆ వస్తువుల రంగును గుర్తించలేం కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది కాబట్టి ఏదైనా వస్తువు మీద పడినప్పుడు పరావర్తనం చెందుతుంది వస్తువులకు ఏర్పడే నీడల ఆకారాలను పరిశీలించి కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుందని అవగాహన చేసుకోవచ్చు పిన్హోల్ కెమెరా తెరపై ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడటం అనేది కాంతి రుజుమార్గ ప్రయాణం వల్లనే జరుగుతుంది వెలుగుతున్న కొవ్వొత్తిని పిన్హోల్ కెమెరా ద్వారా చూసినప్పుడు తెరపై కొవ్వొత్తి మంట ప్రతిబింబం మాత్రమే ఏర్పడుతుంది పూర్తి కొవ్వొత్తి ప్రతిబింబం ఏర్పడదు ప్రతిబింబం నీడ ఒకటి కావు పన్నెండవ పాఠం కదలిక చలనం కదలిక ఒక జీవి శరీరం లేదా దాని యొక్క భాగాలు యథాస్థానం నుండి తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ మారే ప్రక్రియే కదలిక చలనం ఒక జీవి మొత్తం శరీరం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారే ప్రక్రియ కండరాలు పనిచేసే విధానం కండరాలు ఎప్పుడూ జతగా పనిచేస్తాయి ఒక కండరం సంకోచించినప్పుడు ఎముక కండరం వైపుకు లాగుతుంది అప్పుడు జతలోని రెండో కండరం విశ్రాంతి స్థితిలోకి ఉంటుంది ఎముక వ్యతిరేక దిశలో కదలడానికి జతలో రెండో కండరం సంకోచిస్తుంది అప్పుడు మొదటి కండరం విశ్రాంత స్థితిలో ఉంటుంది ఈ విధంగా ఎముకను కదలించడంలో కండరాలు జతగా పనిచేస్తాయి గుండ్రంగా తెల్లగా ఉండే దారాల లాంటి తంతువులు ఉంటాయి వీటిని టెండాన్ అంటారు వాటి చివరలు ఎముకకు అతికి ఉంటాయి టెండాన్లు శరీరంలోని వివిధ కండరాలలో ఉండడాన్ని గమనించవచ్చు ఉదాహరణకు మోచేతి మోకాలి కింద నీల మండలం దగ్గర టెండ్లా టెండాన్లను గమనించవచ్చు మన శరీరంలో ఆరు వందల యాభై కంటే ఎక్కువ కండరాలు ఉంటాయి అతి పెద్ద కండరం గ్లూటియస్ మామస్ అతి చిన్న కండరం స్టెపీడియస్ గుండె కండరాలు విశ్రాంతి లేకుండా పనిచేస్తాయి మానవ హృదయం రక్తనాళాల ద్వారా నిమిషానికి నాలుగు వేల ఐదు వందల క్యూబిక్ సెంటీమీటర్ల రక్తాన్ని సరఫరా చేస్తుంది ఎముకలు ఎముకలు మన దేహంలో వివిధ శరీర భాగాలలో ఉన్న రకరకాలు రకరకాల ఎముకలన్నీ కలిసి ఒక విధమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి దీనినే అస్థి పంజరం అంటారు రెండు ఎముకలను కలపడానికి ప్రత్యేకమైన కండరపు తంతువులు ఉంటాయి వీటిని బంధనాలు అంటారు ఎముకలు ఛాతీ మధ్య నుండి వీపు వరకు ఉన్న వీటిని పక్కటెముకలు అంటారు పక్కటెముకలు వంగి ఉండి ఛాతీ ఎముక వెన్నెముకలను కలిపి ఒక పెట్టెలాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి దీనిని ఉరహ్ పంజరం అంటారు మన శరీరంలోని కొన్ని ముఖ్యమైన అవయవాలు ఉరహ్ పంజరంలో ఉండి రక్షింపబడతాయి వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం ఉన్నట్లు తెలుస్తుంది దీనినే వెన్నెముక అంటారు ఇది చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది వీటిని వెన్నుపూసలు అంటారు వెన్నుపాము వెన్నుపూసల మధ్య నుండి ప్రయాణం చేస్తుంది పుర్రే అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రే ఇది మెదడును కప్పి రక్షిస్తుంది పుర్రెలోని ఎముకల మధ్య కీళ్ళు కలిసిపోయి కదలని కీలుగా ఏర్పడతాయి మన శరీరంలో రెండు వందల ఆరు ఎముకలు ఉన్నాయి కాల్షియం భాస్వరం కలిగి ఉండడం వలన ఈ ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి మన శరీరంలోని అతి పెద్ద ఎముక తొడ ఎముక చిన్న ఎముక కర్ణాంతరాస్తి చెవి ముక్కులోని కొన్ని భాగాలు మృదువుగా మరికొన్ని గట్టిగా ఉంటాయి వీటిలో గట్టి భాగాలు మృదులాస్తితో నిర్మితమవుతాయి మృదులాస్తి కూడా ఎముకే అయితే ఇది మెత్తగా ఎటుపడితే అటు వంగుతుంది మృదులాస్తి పక్కటెముక చివర కనురెప్పలు రొమ్ము ఎముక వెన్నెముకలోని వెన్నుపూసల మధ్య కూడా ఉంటుంది రెండు ఎముకలు కలిసే భాగాన్ని కీలు అంటారు ఈ కీళ్ళు వంచడానికి మెలి తిప్పడానికి పైకి కిందికి పంక్తులకు కదల్చడానికి ఉపయోగపడతాయి మన శరీరంలో ఉండే వివిధ రకాల కీళ్ళు శరీర కదలికలకు వివిధ పనులను నిర్వహించడానికి ఉపయోగపడతాయి మన శరీరంలోని కీళ్ళు రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి ఒకటి కదిలే కీళ్ళు రెండు కదలని కీళ్ళు కదిలే కీళ్ళు నాలుగు రకాలుగా విభజించబడ్డాయి బంతి గిన్నె కీలు మడతబంతు కీలు జారెడి కీలు బొంగరపు కీలు బంతిగిన్నె కీలు ఒక ఎముక యొక్క గుండ్రటి చివరి భాగం మరొక ఎముక యొక్క గిన్నె వంటి భాగంలో అమరి ఉంటుంది ఒక కీలులో ఎముక అన్ని వైపులా సులభంగా తిరుగుతుంది ఈ కీలును బంతి గిన్నె కీలు అంటారు ఈ కీలు భుజం తుంటి భాగాలలో ఉంటుంది మడతబందు కీలు తలుపు యొక్క మడత వలె ఎముకలను ఒకే దిశలో కదిలించడానికి సహాయపడే కీలును మడతబంత కీలు అంటారు మోచేయి మోకాలలో ఉండే కీలు మడతబంత కీలు కీలు మృదువైన స్థితిస్థాపక లక్షణం గల మృదులాస్తి వెన్నెముక యొక్క వెన్నుపూసల మధ్య ఉంటుంది వెన్నెముక అన్ని దిశల్లో కలడానికి ఈ మృదులాస్తి ఉపయోగపడుతుంది ఎముకలు ఒకదాని మీద మరొకటి జారడానికి ఉపయోగపడే కీలును జారెడి కీలు అంటారు జారెడి కీలు వెన్నెముక మణికట్టు చీల మండలంలో ఉంటుంది బొంగరపు కీలు పుర్రెను వెన్నెముకకు కలిపే కీలును బొంగరపు కీలు అంటారు మన శరీరంలో ఎముకల మధ్య ఉండే కొన్ని కీళ్ళ కలలవు ఇటువంటి కీళ్లను కదలని కీళ్ళు అంటారు ఈ కీళ్ళన్నీ కలిసిపోయి ఒకే ఎముకగా ఏర్పడతాయి కదలని కీళ్ళు పుర్రెలో ఉంటాయి పైదవడకు తలకు మధ్య కీలు ఉంటుంది దీనిని కదలని కీలు అంటారు అందువలనే మీరు పైదవడను కదిలించలేరు మన శరీరంలో ఉండే కండరాలు ఎముకలు కీళ్ళ సహాయంతో అవయవాలను కదిలించగలుగుతున్నాం మనం చేతుల సహాయంతో ఒక చోట నుండి మరొక చోటుకు కదులుతున్నాం చేపలల్లో చలనం చేప శరీరం పడవ ఆకారంలో ఉంటుంది నీటిలో సులభంగా కదలడానికి వీలుగా ఉంటుంది చేప ఆస్థి పంజరం బలమైన కండరాలతో కప్పి ఉంటుంది చేప ఈదేటప్పుడు శరీరంలో ముందు భాగంలోని కండరం ఒక వైపుకు కదిలితే తోక దానికి వ్యతిరేక దిశలో కదులుతుంది దీని వలన ఏర్పడే కురుపు చేపను ముందుకు తోస్తుంది ఈ విధమైన క్రమబద్ధమైన కుదుపుతో శరీరాన్ని ముందుకు తోస్తూ ఈదుతుంది చేప తోక కూడా చలనంలో సహాయపడుతుంది పక్షులలో చలనం పక్షులు గాలిలో ఎగరడంతో పాటు నేల మీద కూడా నడుస్తాయి పక్షి శరీరం ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటుంది పక్షి ఎముకలు తేలికగా బోలుగా ఉంటాయి వెనుక జతకాల్లో ఎముకలు నడవడానికి చీల్చడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి ముందు జతకాళ్ళు గాలితో నిండిన ఎముకలు కలిగి రెక్కలుగా మారి పైకి కిందకు ఊపుతూ ఎగరడానికి ఉపయోగపడతాయి ఈకలు కూడా పక్షి గాలిలో ఎగరడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి పాములో చలనం పాముల పాములకు చలనాంగాలు లేవు పాములో పొడవైన వెన్నెముక చాలా కండరాలు ఉంటాయి పాము చలించేటప్పుడు దాని శరీరం అనేక వంపులు తిరుగుతూ ప్రయాణం చేస్తుంది ప్రతి వంపు భూమిపై ఒత్తిడిని కలిగించి శరీరాన్ని ముందుకు తెస్తుంది ఈ విధంగా పాము వేగంగా చలిస్తుంది ఒక జీవి శరీరం లేదా దాని యొక్క భాగాలు యథాస్థితి నుంచి తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ మారే ప్రక్రియనే కదలిక అంటారు